హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ సిన్సియర్లీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ద రెస్పాన్స్ ఆన్ మై సెకండ్ సింగిల్ ఆటగాని ఆట. అండ్ ఆటగాని ఆట సాంగ్ గురించి చాలామంది, అంటే కాన్సెప్ట్ చాలా బాగుంది, ఇన్నోవేటివ్గా ఉంది, ఇట్స్ అ వెరీ ఎడ్జీ కాన్సెప్ట్ అని చెప్పారు చాలామంది. సమ్ పీపుల్ రియలీ లవ్డ్ ఇట్. కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళు 2-3 సార్లు చూశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వెస్టింగ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్ ఆన్ మై సాంగ్. ఇట్ రియలీ మీన్స్ అలాట్. మీరు నా సాంగ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, సమ్మర్ వచ్చేసింది అండ్ అసలు బయట ఒక గంట తిరిగితే ఇంటికి వచ్చి 2 గంటలు పడుకునేంత డిహైడ్రేషన్ అయిపోతుందన్నమాట. మనం అంత అలసిపోతున్నాం మనం వేడికి. అండ్ సమ్మర్ అనగానే నాకు అంటే సమ్మర్ డ్రింక్స్ ఇవన్నీ గుర్తొచ్చాయి ఫస్ట్. బట్ ఐ ఆల్రెడీ మేడ్ దట్ వీడియో. ఒక చిన్న నాస్టాల్జిక్ వీడియో చేద్దామనే ఒక ఐడియాతోటి ఇలా వి ప్లాన్ దిస్ వీడియో అనమాట. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో మా నాన్నమ్మ బాడీ ఫ్రాక్స్ అని కుట్టించేదనమాట. జస్ట్ వైట్ కలర్, ప్లెయిన్ వైట్ మెటీరియల్ తోటి, మెత్తగా మెత్త కాటన్, మల్మల్ కాటన్ అంటారు కదా, ఆ కాటన్ మెటీరియల్ తోటి వైట్ స్లీవ్లెస్ ఫ్రాక్స్ కుట్టించేది. అంటే ఓన్లీ సమ్మర్ కోసం స్పెషల్గా అలా కుట్టించి కొన్ని అలా బంచ్ ఆఫ్ ఫ్రాక్స్ అలా పెట్టేవాళ్ళు అనమాట ఇంట్లో. తర్వాత అది పాతబడిన తర్వాత దాన్ని మనం లోపల అంటే డ్రెస్సెస్ లోపల స్లిప్స్ లాగా కూడా వేసుకునేవాళ్ళం అనమాట. అయితే అప్పుడు అనిపించింది నాకు, కుట్టడం అనేది అసలు పోతోంది. తక్కువ ఏదైనా డ్రెస్ కావాలంటే షాప్కో మాల్కో వెళ్ళిపోయి తక్కువ తెచ్చేసుకోవడం అయిపోతుంది మనకి. వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు ఎంకరేజ్ సస్టైనబిలిటీ ఈజ్ టు గెట్ క్లోత్స్ స్టిచ్డ్ రాదర్ దాన్ గోయింగ్ అండ్ బయింగ్ రెడీమేడ్ క్లోత్స్. ఇట్లా మాల్లో కొనే బదులు వెళ్ళి మనం కుట్టించుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది. సో శిఖరాకి నేను అదే ఈ ఇయర్ అదే అనుకున్నాను. ఇన్ జనరల్ ఆల్సో ఈ ఇయర్ షాపింగ్ అనేది ఇట్ ఆల్మోస్ట్ కేమ్ డౌన్ టు 30% అనమాట నా షాపింగ్. సమ్మర్ కోసం శిఖరాకి మా నాన్నమ్మ నాకు కుట్టించినట్టు బాడీ ఫ్రాక్స్ లాగా సమ్మర్ కోసం శిఖరాకి కూడా కొన్ని సమ్మర్ వేర్ అని చెప్పి కుట్టిద్దామని డిసైడ్ అయ్యా. ఒకసారి క్విక్గా చూపించేస్తా మెటీరియల్స్ అన్నీ. ఇదేమో ఓకే, యూ కెన్ సీ కదా, నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం. దీస్ ఆర్ ఆల్ కాటన్. ఊరికే మెటీరియల్స్ చూడండి అంతే. యూజువల్గా మనకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బట్టలు పెడతారు కదా, సో డ్రెస్ మెటీరియల్స్ పెట్టినప్పుడు కింద ప్యాంట్ కోసం పెడతారు కదా, ఆ మెటీరియల్ నేను ఎలాగో వాడను. సో ఏం చేస్తా అంటే దాన్ని నేను డ్రెస్సెస్కి లైనింగ్ లాగా వాడేసుకుంటా. సో అలా ఈ డ్రెస్కి కరెక్ట్గా మ్యాచింగ్ ఈ మెటీరియల్ దొరికింది నాకు, ఎవరో పెట్టింది దాంట్లో నుంచి. సో ఇది ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ యాజ్ లైనింగ్ ఫర్ దిస్ వన్. కొంచెం పల్చగా ఉంది. అండ్ దెన్ ఒకటి కలంకారీ డ్రెస్ ఒకటి. దాని తర్వాత ఈ మెటీరియల్ శిఖరాకి యాక్చువల్లీ చిన్నగా ఉన్నప్పుడు, అంటే 3-4 మంత్స్ ఓల్డ్ ఉన్నప్పుడు ఇలాంటి కలర్ తోటి ఒక డ్రెస్ కుట్టించానమాట. మళ్ళీ ఆ ఎగ్జాక్ట్ మెటీరియల్ దొరకలేదు, కానీ ఇంచుమించు అలా దొరికింది. ఈ ఫోటో చూపిస్తా చూడండి మీకు. నా వాల్పేపర్ కూడా అదే అనమాట. ఈ డ్రెస్ వాజ్ మై ఫేవరెట్ డ్రెస్ ఆఫ్ శిఖరా ఇస్తుంది. సో సేమ్ అనమాట, ఇది అది సేమ్. సో కలర్ సేమే, ఆఫ్ కోర్స్ ప్రింట్ ఇస్ డిఫరెంట్. సో అదనమాట. ఎనీవేస్, సో వీ హ్యావ్ అరౌండ్ 5 or 6 మెటీరియల్స్. టైలర్కి ఇచ్చేద్దామా వెళ్ళి? లెట్స్ గో. సో ఇప్పుడు టైలర్ దగ్గరికి వెళ్తున్నాం మనము. అండ్ అటు నుంచి అంటే నేను శిఖరాని పికప్ చేసుకోవడానికి కూడా వెళ్ళాలి. శిఖరా స్కూల్ వదిలేసే టైం కూడా అయింది. సో అక్కడి నుంచి వీ గో టు సమ్ క్లాసెస్ అనమాట. సో అందుకనే దాని స్నాక్ కూడా ప్యాక్ చేసుకున్నా. తల్లి కష్టాలు ఇవే. అహెడ్ అంటే యూ హ్యావ్ టు ప్లాన్ 2-3 స్టెప్స్ అహెడ్ ఫర్ యువర్ చైల్డ్ అనమాట. ఇదంతా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ మదర్స్, ఎవ్రీ మదర్ నోస్ దిస్ స్ట్రగుల్ అదనమాట. సో లక్కీలీ ఈ టైంకి ట్రాఫిక్ లేదు. సో విల్ బి దేర్ ఇన్ లైక్ 10 మినిట్స్. ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్ 10 మినిట్స్.
దీనికి ఇట్లా ఒక బ్లాక్ కలర్ దాంతో, అందుకే ఇది తెచ్చా, దీంతో వస్తుందేమో. ఇట్లా ఇది నేను పంపిస్తానండి పిక్చర్స్ మీకు, ఇలా అలా పెట్టి ఇలా కొంచెం సమ్మరిష్గానే అన్నీ. ఓకే, అయితే ఇప్పుడే నా టైలర్కి డ్రెస్ ఇచ్చేసాను, అండ్ 4 to 5 days పడుతుంది అని చెప్పారు. అంటే నేను ఆల్మోస్ట్ ఒక 6 or 7 డ్రెస్సెస్ ఇచ్చినట్టున్నాను. సో ఆ డ్రెస్సెస్ ఎలా ఉంటాయో, హౌ విల్ దే షేప్ అప్, అండ్ శిఖరాకి నచ్చుతుందా లేదా, అవన్నీ మనం 4-5 days తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్ అ ఫ్యూ డేస్. బాయ్. హలో. సో 3-4 days తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను, డ్రెస్సెస్ చూపిస్తానని చెప్పాను కదా. సో 3-4 days అయిపోయాయి, ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడే బయట నుంచి ఇంటికి వచ్చాను, వెంటనే డిన్నర్ పెట్టేశాను. సో ఇందులో ఏమో కిచడి ఉంది, రాత్రి బాగా అరుగుతుందని, అండ్ దాంతోపాటు రసం కూడా అక్కడ వేడి చేస్తున్నాను అన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ డిన్నర్ ఫర్ టుడే అండ్ అదనమాట. ఎనీవేస్, అక్కడ రసం వేడయ్యే లోపల నేను మీకు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి, ఎంత బాగున్నాయి, అండ్ నేను ఇచ్చిన డిజైన్కి ఎంత అక్యూరేట్గా కుట్టారు అనేది మీకు చూపించేస్తా. కమ్ ఆన్, లెట్స్ గో. టడా. సో ఇవన్నమాట డ్రెస్సెస్ వచ్చేసాయి, అండ్ రండి రండి రండి, కమ్ ఆన్ కమ్ ఆన్, ఐ వాంట్ షో యూ దీస్ డ్రెస్సెస్. ఎన్ని కుట్టించాను, 1, 2, 3, 4, 5, 6, 7 డ్రెస్సెస్ కుట్టించాను, అండ్ అన్నీ కాటనే అండి. ఈ 7 డ్రెస్సెస్లో ఆల్ ఆర్ కాటన్ అండ్ ఆల్ ఆర్ ప్రింటెడ్. ఇదివరకు వైట్లో కుట్టించేవాళ్ళని చెప్పా కదా నేను వీడియో బిగినింగ్లో. ఇప్పుడు ఏంటంటే టైలరింగ్ ఛార్జెస్ పెరిగిపోయాయి, అదే వైట్ డ్రెస్ కుట్టియాలన్నా అంతే తీసుకుంటున్నారు, ఫ్రాక్ కుట్టియాలన్నా అంతే తీసుకుంటున్నారు. సో అందుకనే నేను ఏం చేశానంటే ఐ మైట్ యాజ్ వెల్ గెట్ అ నైస్ డ్రెస్ మేడ్ కదా అదే డబ్బులకి అని చెప్పి డ్రెస్సెస్ లాగా కుట్టించేశాను. ఇవన్నీ కాటన్ అండ్ ఇవన్నీ కూడా లోపల ఎక్స్ట్రా కూడా పెట్టారనమాట, సో దట్ ఎప్పుడన్నా మనం విడితే ఏమన్నా ఇప్పుకోవాల్సి వస్తే అది కూడా ఇప్పుకునేట్టు, అండ్ లెంత్ కూడా ఆల్టర్ చేసుకోవచ్చు, మీ అందరికీ తెలిసిందే ఆ విషయం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను అసలు ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క ఫ్యాబ్రిక్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఇచ్చాను, సో ఆ ప్యాటర్న్ ప్రకారం కుట్టారనమాట. దీస్ ఆర్ ఆల్ వెరీ సింపుల్ ప్యాటర్న్స్, ఎక్స్ట్రావెగెంట్ ప్యాటర్న్స్ అయితే కావు, కాబట్టి సింపుల్ ప్యాటర్న్స్లో కుట్టించాను, ఎందుకంటే ఫ్రీగా ఉండాలి, హాయిగా ఉండాలని చెప్పి. ఓకే, అక్కడ శిఖర కూర్చుంటే దానికి రేపు మ్యాథ్ ఎగ్జామ్ ఉంది, సో దానికి చదువుకుంటోంది. సగం ధ్యాస ఇటువైపు ఉంది శిఖరాకి, సగం ధ్యాస అటువైపు ఉందన్నమాట, నన్ను చూస్తుంటే నేను అంటున్నాను. నేను ఇప్పుడు ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క ప్యాటర్న్ సెలెక్ట్ చేశానండి. నేను ఏం చేస్తానంటే మీకు డ్రెస్ చూపించేటప్పుడు అసలు ప్యాటర్న్ ఏమనుకున్నాను రెఫరెన్స్ పిక్చర్ అనేది పింట్రెస్ట్లో తీసుకొని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా, డ్రెస్ చూపిస్తా. సో ఫస్ట్ డ్రెస్ ఇస్ దిస్ అన్నమాట. సో ఇదేంటంటే ప్యాటర్న్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీ అందరికి కనిపిస్తోంది, కాటన్ అని ఆల్రెడీ చెప్పేశాను. ఈ ఫ్లోరల్ ప్రింట్ ప్లస్ ఇక్కడ ఒక చిన్న ఇలా ఇలా వచ్చి ఇలా గ్యాప్ లాగా వస్తుంది అన్నమాట. ఇట్ లుక్స్ వెరీ క్యూట్, అండ్ బుట్ట చేతులు కుట్టించి ఎలాస్టిక్ పెట్టించా, సో దట్ యూ డోంట్ హ్యావ్ టు ఆల్టర్ ఇట్. మామూలుగా పట్టి వేయించి కుట్టిస్తే ఏమవుతుందంటే కొంచెం చేతులు లావ్ అయ్యేసరికి అది విప్పడం పెద్ద తంట, దాని బదులు ఇలా బుట్ట చేతులు పెట్టి ఎలాస్టిక్ పెట్టిస్తే బెస్ట్ అని చెప్పి అలా కుట్టించాము. సో దిస్ ఇస్ ద డ్రెస్. ఇవే మనకు రెడీమేడ్లో దొరుకుతాయి, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ చెప్తారన్నమాట. నెక్స్ట్ ఏమో ఇది. సో ఇట్లాంటి డ్రెస్సెస్ మనకి ఫ్యాబ్ ఇండియాలో దొరుకుతూ ఉంటాయి. హీ విల్ చార్జ్ అరౌండ్ 2,500 rupees ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఫ్యాబ్ ఇండియా అనే కాదు, బట్ ఇంత మంచి ప్యూర్ కాటన్ కుట్టాలంటే దే చార్జ్ అలాట్ అని చెప్తున్నా. సో ఇలా కుచ్చులు పెట్టించి ఇట్లా ప్యాటర్న్ లాగా కుట్టించి అగైన్ బుట్ట చేతులు, బట్ వెరీ లూజ్ డెలికేట్ ఎలాస్టిక్ ఉంటుంది కదా, సో వెరీ డెలికేట్ ఎలాస్టిక్, అది ఏదో ఇట్లా పట్టేసిన ఫీలింగ్ రాకుండా పిల్లలకి. వీటన్నిటికీ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ జిప్ ఎట్ ద బ్యాక్, అండ్ ఈ జిప్ కనిపించదు. ఈ మధ్య అన్ని డ్రెస్సెస్కి కన్సీలర్ జిప్స్ అంటున్నారు కదా, అవి పెడుతున్నారు కనిపించకుండా. సో దిస్ ఇస్ ద సెకండ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఏమో ఇది, అండ్ ఇదేమో ఇట్లా వింటేజ్ కాలర్ వస్తుంది కదా, కాలర్ లాగా కుట్టించి ఏ లైన్ అంటుంది దీన్ని. సో ఏ లైన్ డ్రెస్ లాగా కుట్టించి మధ్యలో బటన్స్ పెట్టించా. దిస్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ విల్ లుక్ వెరీ గుడ్ ఫర్ పార్టీస్, లైక్ సమ్మర్లో వచ్చే బర్త్డే పార్టీస్కి కూడా చాలా బాగుంటాయి. అగైన్ దిస్ వన్ ఆల్సో
బుట్ట చేతులు అండ్ వెరీ డెలికేట్ ఎలాస్టిక్. సో దిస్ ఇస్ దట్ డ్రెస్ అగైన్. సింపుల్ ప్యాటర్న్ డ్రెస్ ఇది కూడా, కింద మాత్రం కుచ్చులు పెట్టించి. అయితే ఇవన్నీ నో నాన్ సెన్స్ డిజైన్స్ అనమాట, పిల్లలకి ఇబ్బంది లేకుండా కొంచెం హాయిగా ఉంటాయి అన్నమాట, ఎక్కడ పట్టేసినట్టు ఉండకుండా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ డ్రెస్సెస్. ఇది కూడా చూస్తే నాకు ఫ్యాబ్ ఇండియా గుర్తొస్తుంది. ఫ్యాబ్ ఇండియాలో ఇలాంటి మోడల్స్ చాలా ఉంటాయి కదా కదా, నీకే కొన్నాం యాక్చువల్గా, చాలా కొన్నాం ఫ్యాబ్ ఇండియాలో ఇలాంటివి. నెక్స్ట్ ఇదేమో ఆఫ్ షోల్డర్స్ అంటారు కదా, ఆఫ్ షోల్డర్స్ అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు నేను వేసుకున్నట్లే, కాకపోతే ఇక్కడ ఇలా థిన్ స్ట్రాప్ లేకుండా పట్టీలాగా, దిస్ ఇస్ ద పట్టీ. అండ్ ఇదేమో ఇక్కడ వస్తుంది ఆఫ్ షోల్డర్ డ్రెస్, దీనికేమో ఇక్కడ లూజ్గానే ఉంటుంది. బట్ ద రెస్ట్ ఆఫ్ ద డ్రెస్ ఇస్ అగైన్ నార్మల్, ఎక్కువ ఫస్ లేకుండా, ప్లెజెంట్ కలర్స్ ఇవన్నీ. ఒక డ్రెస్ మాత్రము మాకు, ఈ డ్రెస్కి మేము అనుకున్న ప్యాటర్న్కి బట్ట సరిపోక వీ హ్యాడ్ టు సింప్లిఫై దిస్ అనమాట, అందుకనే వీ హ్యాడ్ టు మేక్ ఇట్ సింప్లర్. సో ఇది కూడా ఏ లైన్ డ్రెస్, బట్ విత్ బెల్ స్లీవ్స్ అంటారు కదా, సో బెల్ స్లీవ్స్ ఉన్నాయి దీనికి. అండ్ వెనక కట్టుకోవడానికి ఒక చిన్న ఇది ఇచ్చారనమాట, సో దట్ ఇట్ల్ సిన్చ్ యువర్ వేస్ట్ అండ్ దెన్ ఇట్ లుక్ వెరీ వెరీ ఎలిగెంట్ అండ్ వెరీ నైస్. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా చాలా చాలా మెత్తగా ఉన్నాయి. అండ్ దెన్ ద లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్, సో దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్. నాకు యాక్చువల్లీ అన్నిట్లో కల్లా ఈ కలర్ చాలా నచ్చింది, ఎందుకో తెలీదు, గంధం కలర్, ఇట్ లుక్స్ వెరీ నైస్. అగైన్ దీనికి కూడా ఇట్లా ఇదేదో ఫ్రిల్స్ ఇచ్చారు స్లీవ్స్ లేకుండా, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ స్లీవ్లెస్ బట్ విత్ ఫ్రిల్స్, అండ్ కింద ఫ్రిల్స్ వచ్చాయి. అండ్ నేనే అడిగాను అనమాట, ఇప్పుడు ఈ ప్రింట్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి ప్రింట్ మీద, సో సెంటర్లో బాడీకి సెంటర్లో ఒక ఫ్లవర్ వచ్చేలాగా కుట్టించండి అని చెప్తే అలా కుట్టించారు ఆవిడ. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ డ్రెస్సెస్ అనమాట. సో అది శిఖరా, కెన్ యూ చూజ్ యువర్ ఫేవరెట్ డ్రెస్ ఇన్ దిస్? షీ వాంటెడ్ టు సే దిస్ అనమాట, అదంత కథ వచ్చి చెప్పింది. ఓకే, వుడ్ యూ లైక్ టు ట్రై దిస్ అండ్ షో ఆల్ ఆఫ్ అస్ జస్ట్ వన్? యా, ఆర్ యూ ఓకే? ఓకే ఫైన్. కాటేజ్ కాస్ట్యూమ్ లాగా, వింటేజ్, ఇట్స్ కాల్డ్ వింటేజ్, వింటేజ్ ఫీల్ వస్తుందంట. అండ్ ఐ లుక్ లైక్ దట్, లైక్ రియల్లీ ఐ లుక్ లైక్ దట్. ఓకే, ఐ నో ఐ నో, బట్ ఇట్స్ నైస్ యాక్చువల్లీ, కైండ్ ఆఫ్ లైక్ ఇట్. అయితే దీనికి మధ్య ప్యాంట్లు టీషర్ట్లు బాగా ఎక్కువ అలవాటు అయిపోయాయి అనమాట, సో డ్రెస్సెస్ అలవాటు చేద్దామనే ఒక ప్రయత్నంలో కూడా ఇలా కుట్టించి పెట్టామన్నమాట చాలా డ్రెస్సెస్. ఎవ్రీ వెడ్నెస్డే అండ్ ఫ్రైడే వీ థాట్ వీ విల్ వేర్ ఎవ్రీ ట్యూస్డే వెడ్నెస్డే అండ్ ఫ్రైడే వీ థాట్ వీ విల్ వేర్ డ్రెస్సెస్ ఆర్ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. ప్యాంట్లు టీషర్ట్లు ఇవాళ రేపు పిల్లలకి ఎక్కువ అయిపోయాయి కదా, డ్రెస్సెస్ వేసుకుంటే ఆడపిల్లలు ఈ ఏజ్లో ముద్దుగా ఉంటారు తెలుసా నీకు ఆ విషయం, ముద్దుగా ఉంటారని? నో, దే యాక్చువల్లీ లుక్ వెరీ నైస్. ఓకే ఓకే, సో మీకు శిఖరా డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చింది ఒకసారి చెప్పండి నాకు కామెంట్స్లో. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఐ జస్ట్ టోల్డ్ యూ సంథింగ్ చెప్తా ఒక్క నిమిషం. సో అదనమాట, అండ్ ఇవన్నీ కాటన్, యాజ్ ఐ టోల్డ్ యూ. సో మీరు కూడా డెఫినెట్గా కాటన్ వార్డ్రోబ్ అనేది క్రియేట్ చేయండి పిల్లలకి, పుట్ మేక్ దెమ్ వేర్ మోర్ కాటన్ డ్రెస్సెస్. సో దాట్ వాజ్ ఆర్ సమ్మర్ వార్డ్రోబ్ మేక్ ఓవర్. మేక్ ఓవర్, ఎస్, థ్యాంక్ యూ
సమ్మర్ వార్డ్రోబ్ మేకోవర్ ఫర్ శిఖరా. అండ్ టీషర్ట్స్ ప్యాంట్స్ అవి మాత్రమే కాకుండా ఇంకా ఈ సమ్మర్లో కొంచెం ఫ్రాక్స్ అవన్నీ వేసుకొని తిరిగితే ఇంట్లో ముద్దుగా ఉంటుందని చెప్పి ఒక ప్రయత్నంలో ఈ డ్రెస్సెస్ కుట్టించాను. అండ్ సమ్మర్కి కూడా హాయిగా ఉంటుంది కాబట్టి ఎనీవేస్. అండ్ మీరు సమ్మర్లో మమ్మల్ని ఎక్కడ చూసినా కూడా శిఖరా విల్ బి వేరింగ్ వన్ ఆఫ్ దీస్ డ్రెస్సెస్ కదా త్రూ అవుట్ యువర్ సమ్మర్. ఫైన్, ఓకే. ఎనీవేస్, సో దాట్ వాజ్ అవర్ వీడియో అండి. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ మీకు ఈ అన్ని డ్రెస్సెస్లో నుంచి మీకు ఏ డ్రెస్ బాగా నచ్చింది అండ్ మీ ఏ ప్యాటర్న్ బాగా నచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ శిఖరా ఇందాక అడిగింది కదా రెండు డ్రెస్సెస్ చూపించి మీకు ఏది నచ్చిందని చెప్పి, అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.